వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా కీసర్ మండల్ యాద్గర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అందమైన అతి సుందరమైన గండి చెరువుల పైన నిఘా పెట్టాలని కోరుచున్న గ్రామ ప్రజలు ఏప్రిల్ 7వ తారీఖు రోజు అతి సుందరంగా మారిపోతున్న గండి చెరువు గ్రామ ప్రజలు, యువత, లాయర్స్, అడ్వకేట్ రావాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ సూర్యనారాయణ. నా పేరు సూర్యనారాయణ. నా తోటి మా సహచరుడు అశోక్ కుమారు, ఆయన సుబేదార్ మేజర్, కార్గిల్ వార్ హీరో, నేను రిటైర్డ్ ఆఫీసర్ని. మేము యాద్గర్పల్లి చెరువు, మన గండి చెరువు ఉన్నది, దాన్ని క్లీనింగ్ డ్రైవ్ చేస్తున్నాము. 7th April 7వ తారీఖున పొద్దున్నే మా వాళ్ళు దాదాపు ఒక 75 మంది, లేదంటే 75-85 మంది వస్తారు క్లీనింగ్కి. వచ్చి ఆ చెరువుని కాపాడాలని మాది ఉద్దేశం. చెరువులో చాలా ప్లాస్టిక్, గాజు సీసాలు, బాటిల్స్ ఇవేవి రగ్గొట్టున్నాయి. వాటన్నిటినీ క్లీన్ చేసి ఆ చెరువుని దాని ఒరిజినల్ స్టేట్కి తెచ్చి దానికి ఒక చాలా స్వచ్ఛమైన చెరువు అది, దాన్ని కాపాడాలని మాది ఉద్దేశం. మాది ప్యూర్లీ వాలంటరీ వర్క్. దీంట్లో ఏమీ అంత సెల్ఫిష్గా ఏమీ లేదు, సెల్ఫ్లెస్గా చేస్తున్నారు. మా వాళ్ళు చాలామంది సీనియర్ లాయర్స్, డాక్టర్స్ వాళ్ళందరూ వస్తారు. 7th April అండి, 7వ తారీఖున పొద్దున్నే 6:30 యాద్గర్పల్లిలో ఉన్న యువకులందరికి కూడా మాది ఏంటంటే విన్నపం ఏంటంటే మీరు కూడా వచ్చి మీ చెరువుని కాపాడేదానికి ఈ క్లీన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయాలని. ఆ చెరువును మీరు కాపాడుకుంటే మీకే, మీ విలేజ్కే మంచిది. అది మా ఉద్దేశం. అది నేర్పాలి, అది ఒకటి ఉద్దేశం పంపించాలని మాది ఒక చిన్న ఎఫర్ట్ ఇది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వేణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణయ్. మనుష్య జన్మ మంచిర్యాల జిల్లా చెన్నూరులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు చెన్నూరు పట్టణంలో టీం రామ్ చరణ్ సిద్ధు చెన్నూరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటిగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చన కార్యక్రమం అనంతరం అభిమానుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కీసర మండలం కీసర గ్రామంలో రైతుల ఆవేదన. వివరాల్లోకి వెళ్తే పట్టాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎంతో కాలంగా కీసర పెద్దమ్మ చెరువు ఎదురుగా ఫారెస్ట్ భూములు ఆనుకొని పట్టా భూములున్నాయి. ఫారెస్ట్ భూమి మధ్యలో నుండి వ్యవసాయ పొలంలోకి వెళ్తున్న రైతులు ఇటీవల జోగినిపల్లి సంతోష్ కుమార్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కీసర అటవీ భూములు దత్తకు తీసుకున్నారు. నా పేరు మల్లెల పెద్దలు, కీసరవాసిని. నాకు ఫారెస్ట్ పక్కపట మా తాతలకు ముత్తాతలకు అందరూ కలిసి 10 ఎకరాల పొలం ఉంది. దానికి దారి ఫారెస్ట్ నుంచి లోపల నుంచే ఉంది దారి. గత 150 సంవత్సరాల నుంచి ఈ ఫారెస్ట్ దారిలోకి నడుస్తున్నాము. ఈ కొత్తగా ఇప్పుడు పెంచింగ్ చేస్తున్నామని చెప్పి పెంచింగ్ చేస్తున్నారు. గత మన 20 రోజుల క్రితం అడితే దారి ఇస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత తీరే చూసేలో కూడా ఇప్పుడు పెంచింగ్ పూర్తి చేసేసారు. ఇప్పుడు మాకు ఆధారము లేకుండా అయిపోయింది మొత్తము మా పొలాలకు, రైతులకు. మనం మేము ఏ విధంగా పొలం కాడికి వెళ్ళాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా చేయాలి, సాయం ఎట్లా చేస్తారో మీరు తెలవాలని మేము కోరుతున్నాం. 10 ఎకరాలు ఉంటుంది. ఎంతమంది పట్టదారులు? 5 మంది ఉంటారు. ఎన్ని సంవత్సరాలు మీరు వ్యవసాయం చేసుకుంటారు? 150 సంవత్సరాల నుంచి. మీకు మెయిన్ రోడ్ ఇదేనా? ఐదే రోడ్డు, ఫారెస్ట్ మధ్యలోకేనే. మీరు ఏ ఆఫీసర్ కలిసారు? మేము అది మన డిఎఫ్. ఏమంటాడు? ఇప్పుడు మేడ్చల్కి వెళ్ళినాము, ఆఫీస్ ఉందని మేడ్చల్కి పోయినాము. ఒక లెటర్ పెట్టినాము, ఆ లెటర్ అక్కడ ఇచ్చినాము. ఆ లెటర్ పక్కగా పెట్టారు. మళ్ళీ తర్వాత ఏమన్నా గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చి ఇక్కడ లెటర్ ఇవ్వమని అన్నారు. స్టేట్ ఫారెస్ట్ కింద ఉందా సెంట్రల్ ఫారెస్టా? ఇది సెంట్రల్. ఓకే. జగిత్యాల జిల్లా మెట్పల్లి అభినందన సభ యుఏఈలో కృతజ్ఞతలు సీఎం రేవంత్ రెడ్డి గారు. గల్ఫ్ కార్మికులు కోరుకుంటున్న గల్ఫ్ సంక్షేమ బోర్డు ప్రవాసీ విధానాన్ని సంపూర్ణంగా 100% ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసి మా కార్మికుల కష్టాలను తీర్చాలని మనవి. విధి విధానాలకు ఆదేశించినాము. విధి విధానాలు ఎలక్షన్ కోడ్ పూర్తి అయితేనే తీసుకొచ్చి వాళ్ళకి శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం, ఈవెన్ ఈ దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా తొలగించడానికి ప్రభుత్వమే వివిధ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం తెప్పించి ఇక్కడ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని. తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మేము సభా సంయుక్త లేబర్ యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మా గల్ఫ్ కార్మికుల ఎక్స్పీరియన్స్ను నెరవేర్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విమలవాడ నియోజకవర్గంలో 2 గల్ఫ్ కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఎక్స్పీరియన్స్ను విడుదల చేసింది ప్రభుత్వం. విడుదల చేసినందుకు మేము ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 5 లక్షల ఎక్స్పీరియన్స్ను గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ సంక్షేమ బోర్డు అతి త్వరలో అందిస్తారని మేము ఆశిస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికులపై శ్రద్ధ పెట్టి మా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలి కేంద్ర ప్రభుత్వం కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో 30 కుటుంబాల వారు సుమారు 100 మంది వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వీరికి నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పిండి ఆనందరావు గారు బండారు గారు, బాన్సువాడలో జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా వైట్ కిరణ్ ఆర్డీఓ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ ఆఫీసర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎలక్షన్ లో కులమతాలు భేదాలు లేకుండా అందరూ స్వచ్ఛంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మనకు నచ్చిన నాయకుడిని ఓటు వేసి గెలిపించాలని, ఓటు శాతం పెంచాలని తెలియజేస్తూ ప్రతిజ్ఞ కొనసాగించారు. ఓటు హక్కు 100%.
బాన్సువాడ పట్టణంలో ఈ బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ రిజర్వ్ జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో మరి కలెక్టర్ గారి కామారెడ్డి కలెక్టర్ అయిన నిజామాబాద్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు మన బాన్సువాడ పట్టణంలో ఆయా పైకి వెళ్ళడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైసలార్ గారు, డిప్యూటీఓ గారు, తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, గౌరవ ప్రముఖులు, పట్టణ వాసులు మరియు పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం. మీ అందరు తెలుసు మరి మన యొక్క మే 30 నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో, ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు అందరూ 100% వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పాయకర్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య యూత్ ఏవైతే ఉన్నారు, యువకులు మన బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో మొత్తం 6% బదులు ఇక 3% వరకే మనం నమోదై ఉన్నారు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే పత్రికా ప్రముఖంగా చెప్పేది ఏంటంటే 18 సంవత్సరాలు అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలా. ఇంకా మనకు అవకాశం ఉంది, అప్ టు మనం నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా అప్ టు నామినేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్పటిదా కూడా మనం నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యూత్ ఏదైతే ఉన్నారో మీరు ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేస్తుందంటే ప్రతి ఒక్కరిగా అందరూ కూడా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మనము ఈ మెయిన్ టౌన్లలో అనేది పోలింగ్ శాతం అనేది చాలా తగ్గుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మనకు 77 హైయెస్ట్ ఇక్కడ బాన్సువాడ టౌన్లో జరిగింది కాబట్టి ఈసారి అట్లా కాకుండా మేము అన్ని ఏర్పాటు చేస్తాము. పోలింగ్ స్టేషన్లో మీకు అన్ని మంచినీళ్ళ వసతి కావచ్చు, తర్వాత షామియానా కావచ్చు, షెడ్ కావచ్చు, తర్వాత పోలీస్ బందోబస్తు కానీ ఎలాంటి భయం నిష్పాత్రం లేకుండా జాతి మత కులబలం లేకుండా అందరూ కూడా ధైర్యంగా వచ్చి ఓటేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. నల్లమిల్లికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తల ఆగ్రహం. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నకు ప్రయత్నం. ఆత్మహత్యా యత్నానికి అడ్డుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు సమయమును పాటించాలని చెప్పి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి. ఏ కార్యకర్త జైలుకు వెళ్ళలేదు అనేది కూడా నిస్సందేహంగా సాక్షాత్తు మా బావ చనిపోతే నా అక్కకి కడసారి చూపు దక్కలేదు, నా మేనకోడళ్ళకి కడసారి చూపు దక్కలేదు, మా బావ వృద్ధ తల్లిదండ్రులకి కడసారి చూపు దక్కక వాళ్ళు మనోవేదనతో 1 సంవత్సరం లోపల ఇద్దరు చనిపోయారు. అంత దాస్తీకు నా కుటుంబం మీద చేశారు. ఇవాళ ఏ క్షణంలో అయినా నన్ను అంతమొందించాలనే కుట్రకి వాళ్ళు రూపకల్పన చేస్తూ ఉంటే మీ అందరి సహకారంతో నాకు ప్రాణ భయం ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడా లెక్క చేయకుండా ఇవాళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడడం కోసం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నానికి మీ అందరూ అందిస్తున్న సహకారానికి ఇటువంటి నేపథ్యంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో వనపర్తి నియోజకవర్గంలో చేరుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 56,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయినప్పటికీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎందుకు చూస్తున్నారు అనేది ఇవాళ మీ అందరికీ తెలిసిన నగ్న సత్యం. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం ఎట్టకేలకు కమలానికే దక్కింది. బీజేపీ అధిష్టానం బుధవారం ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో జమ్మలమడుగు టికెట్టు మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన ఆది నారాయణ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గత 20 రోజుల నుండి కొనసాగుతున్న ఉత్కంఠకు బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది.